నమస్కారం అండి. మా డైరెక్టర్ సుందర్ గారికి అక్షరం స్ట్రెంగ్త్. ఆయన బేసిక్గా ఎంతో సాహిత్యాన్ని ఎన్నో కథల్ని చదివినటువంటి యంగ్స్టర్. ఆయన ఇక్కడ రాశారు, ఇక్కడ పైన టైటిల్లో చూస్తే కథ, కథనం, మాటలు, దర్శకత్వం. కథనం అంటే ఏంటి అది తెలుసున్న యువ దర్శకుల్లో సుందర్ చాలా గట్టిగుడు. ఆయనకి అక్షరం మీద ఉన్న పట్టు ఏంటనేది, డైలాగ్ మీద ఉన్నటువంటి పట్టు ఏంటనేది, ఆ నువాన్సెస్ ఏంటనేది ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అతను ఆ ఎంత ప్రేమించి తొలి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత తపన ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో అదంతా సుందర్ అనుభవించి అద్భుతంగా ఈ స్క్రీన్ మీద మలిచాడు. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సైకలాజికల్గా లోపల ఉన్నదే బయట రిఫ్లెక్ట్ అవుతుందంటారు. మా సుందర్కి బంధాలంటే ఇష్టం, అనుబంధాలంటే ఇష్టం, విలువలంటే ఇష్టం, ఈ ఆప్యాయతలంటే ఇష్టం. ఈ ఇష్టాలన్నిటినీ కలబోసి అమ్మమ్మ గారు ఇల్లు చేశాడు. అంచేత ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. అటువంటి మా సుందర్కి ఇది ఒక అద్భుతమైన చిత్రం తప్పనిసరిగా అవుతుంది. నా క్యారెక్టర్కి నన్ను పిలిచి ముందే ఆఫీస్కి పిలిచి చెప్పించారు. అది ఎందుకు పిలిచాడు, ఎందుకు చెప్పించారు, ముందే ఎందుకు పిలవాల్సి వచ్చిందనేది మీరు స్క్రీన్ మీదే చూడండి. తర్వాత ఇక్కడ సాహిత్యం, సాహిత్యం పాటలను రాయలే, సాహిత్యం అని రాసి సిరివెన్నెల గారు, భాస్కర్ భట్ల గారు వాళ్ళిద్దరి చేత రాయించుకోవటంలోనే సుందర యొక్క అభిరుచి ఏంటో మనందరికీ బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కంటెంట్ ఉన్న డైరెక్టర్కి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కుమార్ రాజేష్ గారు లాంటి వాళ్ళు కలిస్తే అది అమ్మమ్మ గారి ఇల్లు అవుతుంది. ఇంకా మా హీరో నాగశౌర్య గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ చెలోతో అతను జయత్రయాత్ర మొదలెట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టాలెంటెడ్ హీరో అని ఎప్పుడూ అనిపించుకున్నాడు అతను. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని అనిపించుకునేటువంటి పేరు ఈ సినిమాతో వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా లవర్ బాయ్ లాగో ఫ్లవర్ బాయ్ లాగో చేసుకుంటూ వెళ్ళిపోయినంతకాలం సినిమాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి తప్ప ఒక కరుణ. అన్నిట్లోకి గొప్ప విషయం ఏంటంటే ఇట్లాంటి సినిమాల్లో హీరోలు కూడా అటువంటి అవకాశాలు వస్తాయి. అటు వాళ్ళలో నైస్ ఈజ్ ద పెర్ఫార్మర్ అని అనిపించుకునేటువంటి ఒక కంటెంట్ని మా సుందర్ ఇందులో క్రియేట్ చేయడం, దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి నాగశౌర్య మీ అందరి హృదయాల్లో ఉండిపోతాడు. ఇక నుంచి ఒక పెర్ఫార్మర్గా అతనికి పేరు వస్తుందని చెప్తూ, మరి ఈ సినిమా తీసినందుకు నిర్మాతలు తృప్తిగా ఉంటారు, చేసినందుకు మా సుందర్ సంతృప్తిగా ఉంటారు, చూసినందుకు మీరందరూ కూడా సంతృప్తిగా డెఫినెట్గా ఉంటారని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.